वेलकम टू टीवी 45 तेलुगु राष्ट्रालो तोलिसारिगा औत्साहिक पारिश्रमिकवेत्तलकु आर्थिक सायान्नि अंदिंचे फंडिंग कार्यक्रमं स्टार्टअप हाउस पेरुतो अंदुबाटुलोकि वच्चिंदि। हैदराबाद मादापूर्लोनि टी हब प्रांगणंलो पार्लमेंट सभ्युलु बीबी पाटिल, प्रभुत्व ऐटी कार्यदर्शि जयेश रंजन मुख्य अतिथुलुगा पाल्गोनि स्टार्टअप हाउस नु लॉन्च चेशारु। ఈ సందర్భంగా స్టార్టప్ హౌస్ ఫండింగ్ షోకి సంబంధించిన పోస్టర్ను ముఖ్య అతిథులతో పాటు టీవీ 45 చైర్మన్ వీజీ రెడ్డప్ప, యాక్సిస్ ఇండియా ఫిన్కేర్ ఎండి వెంకట రమేష్ కుమార్ సుంకర చేతుల మీదుగా విడుదల చేశారు। తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏడాది పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా అధ్యక్షులు సందీప్ మక్తాలా తెలిపారు। ఐటీ టెక్నాలజీ ఫలాలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అవిరళ కృషి చేస్తోందని, ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం తనదైన గుర్తింపుతో దూసుకుపోతోందని పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ అన్నారు। రాష్ట్రంలోని ఇంటింటికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ను అమలు చేస్తోందని ప్రభుత్వ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు। టీ ఫైబర్ పేరుతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఫైబర్ గ్రిడ్ పథకాన్ని అందిస్తున్నారనలో ఎలాంటి అతిశయోక్తి లేదని అన్నారు। అత్యాధునిక నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో డిజిటల్ తెలంగాణ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం టీ ఫైబర్ ను రూపొందించిందని, రాష్ట్రంలోని ప్రజలకు సంస్థలకు ఈ గవర్నెన్స్, ఈ హెల్త్, ఈ కామర్స్, ఈ బ్యాంకింగ్, వీడియో ఆన్ డిమాండ్ వంటి అనేక సేవలను అందించడానికి టీ ఫైబర్ వేదికగా ఉపయోగపడుతుందని జయేష్ రంజన్ వివరించారు। దాదాపు 2000కి పైగా స్టార్టప్ సంస్థల ప్రతినిధులు పాల్గొనే కార్యక్రమంలో స్టార్టప్ హౌస్ ప్రతినిధులు పి వినోద్ కుమార్, జ్ఞానేశ్వర్, క్రిష్ చింతలూరి, వెంకట రమేష్, ప్రసన్నలక్ష్మి, పెరవలి దత్తరామ్ మనోహర్, ఎం గౌరీశంకర్, ఎస్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు। పారిశ్రామిక వ్యాపార రంగాల్లో రాణించాలనే కోరికతో ముందుకు వచ్చే ఔత్సాహికుల్లో చాలా మంది తగు ఆర్థిక వనరులు లేక నిరాశతో వెనక్కి వెళ్తూ ఉంటారని, అలాంటి వారిని గుర్తించి తగు ప్రోత్సాహం అందించడమే తమ స్టార్టప్ హౌస్ లక్ష్యమని పి వినోద్ కుమార్ చెప్పారు। ఒక్క మాటలో చెప్పాలంటే అటు ఇన్వెస్టర్లు ఇటు స్టార్టప్ సంస్థలను ఒకే వేదిక మీదకి తీసుకురావడం ద్వారా పారిశ్రామిక వాణిజ్య ప్రగతికి తమ వంతు సహకారం అందిస్తున్నామని స్టార్టప్ హౌస్ ప్రతినిధులు వెల్లడించారు। సమాజ హితానికి ఉపయోగపడే ఎలాంటి క్రియేటివ్ ఆలోచనకైనా తమ ప్రోత్సాహం ఉంటుందని, కంపెనీ స్థాపన మొదలుకొని ఉత్పత్తి మార్కెట్ లోకి వెళ్లేంత వరకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తామని స్టార్టప్ హౌస్ ప్రకటించింది। సో మరి ఎందుకు ఇంకా ఆలస్యం? నా పేరు వినోద్ కుమార్ అండి, స్టార్టప్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అండ్ ఫౌండర్ మెంబర్, అండ్ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ కూడా సీఈఓగా చేస్తున్నాను। ఇప్పటివరకు మన టీవీ ఛానల్లో కానీ మనకి తెలిసింది ఏంటంటే డ్యాన్సుల పోటీలు లేదా పాటల పోటీలే మనం చూస్తున్నాం, వింటున్నాం, కానీ మేము ఫస్ట్ టైము ఒక ఫండింగ్ షో టీవీలో టెలికాస్ట్ చేయబోతున్నాం। ఇప్పుడు మనకి చాలామంది చాలా మంచి ఐడియాస్తో వస్తున్నారు, వాళ్ళకి మనీ లేకపోవడం వల్ల ఐడియా ఐడియాలో ఉండిపోతుంది। ఐడియా బిజినెస్ అవ్వాలంటే దానికి కావాల్సిన పెట్టుబడి కావాలి, కాబట్టి ఆ పెట్టుబడి ఇచ్చే ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేస్తాం। ఇప్పుడు మనకి ఇన్వెస్టర్స్ ఉన్నారు, స్టార్టప్స్ ఉన్నారు, వాళ్ళిద్దరిని కనెక్ట్ చేసే ప్లాట్ఫామే ఈ స్టార్టప్ హౌస్. ఈరోజు టీ హబ్ 2లో అఫీషియల్గా లాంచ్ చేస్తాం। ఈ ప్లాట్ఫామ్ ద్వారా చాలా స్టార్టప్స్కి ఇన్వెస్టర్స్కి మేము కనెక్ట్ చేస్తాం, అండ్ ఇప్పుడు ఆల్రెడీ చాలా షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు మాకు। ఒక 842 అప్లికేషన్స్ వచ్చినాయి, అందులో ఒక 16 అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తాం, వాళ్ళకి ఫైనల్ షూటింగ్స్కి వెళ్తున్నాం। ఇందులో చాలామందికి ఫండింగ్ కూడా ఆల్రెడీ రైజ్ చేస్తాం, ఇది ఇయర్ లాంగ్ జరుగుతుంది। ఇలా చాలా స్టార్టప్స్ వచ్చి స్టార్టప్ హౌస్లో రిజిస్టర్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ కూడా మా దగ్గర రిజిస్టర్ అవ్వచ్చు। సో మేము వాళ్ళిద్దరిని కనెక్ట్ చేసి అండ్ మొత్తం ప్రాసెస్ని ట్రాన్స్పరెంట్గా టీవీలో టెలికాస్ట్ చేయబోతున్నాం। ఇది స్టార్టప్ హౌస్ అండి, ఈరోజు ఇది అఫీషియల్గా లాంచ్ అయింది। లాంచ్ ఈవెంట్కి బీబీ పాటిల్ గారు వచ్చారు, అండ్ చాలామంది ఇండస్ట్రియలిస్ట్లు వచ్చారు, ఇంటర్నేషనల్ కంపెనీ సీఈఓస్ వచ్చారు, అండ్ ఇక్కడ దగ్గర దగ్గర ఒక 2000+ స్టార్టప్స్ వచ్చారు। వీళ్ళందరి ముందు మేము పోస్టర్ లాంచ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది, అండ్ ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్, అండ్ వీ విష్ ఎవ్రీ స్టార్టప్ విల్ టేక్ గుడ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్, అండ్ వీ విష్ ఆల్ ది స్టార్టప్స్ ఏ గ్రేట్ లక్. ఇప్పటివరకు మాకు స్టూడెంట్స్ నుంచి వచ్చినాయండి, హౌస్ వైఫ్స్ నుంచి కూడా అప్లికేషన్స్ వచ్చినాయి, రిటైర్డ్ పీపుల్స్ కూడా చాలా ఐడియాస్తో వచ్చారు. నేను ఇందాక చెప్పినట్టుగా మాకు 842 అప్లికేషన్స్ వచ్చినాయి, అందులో 16 అప్లికేషన్స్ మేము షార్ట్ లిస్ట్ చేస్తాం. సో ఈ 16 అప్లికేషన్స్ ఫైనల్ రౌండ్కి వెళ్తున్నారు, ఇందులో అట్లీస్ట్ ఒక 4 అప్లికేషన్స్కి వాళ్ళకి కావాల్సిన అంటే కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ ప్రొడక్షన్ కావచ్చు, లేదా వాళ్ళ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వచ్చు, లేదా మార్కెటింగ్ అవ్వచ్చు, అన్నీ కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ మా సైడ్ నుంచే వస్తుంది।